రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త ఆదేశాల ప్రకారం మద్యం దుకాణాలు ఏర్పాటు చేయటకు టెండర్లు కోరామని, వచ్చిన దరఖాస్తుల ప్రకారం డ్రా పద్ధతిలో దుకాణాల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజిత్ కుమార్ షైని తెలిపారు. ఎన్కే నగర్లోని కమ్మవారి కళ్యాణ మండపంలో నూతన మద్యం షాపులు ఏర్పాట్లపై అధికారుల సమక్షంలో నిర్వహించి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెంలో 18 దుకాణాలు ఉండగా 770 దుకాణాలు వచ్చాయని తెలిపారు. డ్రా పద్ధతిలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు షాపు ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.